హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అమ్మ మధురం ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ ఘుమిగుమలాడిపోయే టొమాటో రసం మనం భోజనంలో ఎన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇలా ఘుఘుమిలాడిపోయే టొమాటో రసం కూడా ఉంటే కంప్లీట్గా తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా అటువంటి రసంని ఇవాళ వీడియోలో తయారు చేసేసుకుందాము ముందుగా రసం పొడి ప్రిపేర్ చేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు యాడ్ చేసుకుందాము డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోకుండా కందిపప్పు కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు మరొక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకుందాము మెంతులు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాము నాలుగు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ దూరగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా పౌడర్ లాగా వస్తుంది కొద్ది రోజుల పాటు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు నాలుగు మీడియం సైజ్ ఎర్రగా ఉన్న టొమాటోస్ని పీసెస్గా కట్ చేసుకున్నాను వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర తురుము యాడ్ చేసుకుందాము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొద్దిగా వాటర్లో పది నిమిషాల పాటు నానపెట్టుకొని వాటర్తో సహా యాడ్ చేసుకొని కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా చేసుకుంటే టొమాటో రసం అనేది చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకుని లైట్గా దంచుకుందాము ఇలా డైరెక్ట్గా కాకుండా దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని లైట్గా క్రష్ చేసినట్లుగా దంచుకొని పక్కన పెట్టుకుందాము మెయిన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము కొంచెం ఇంగువ ముందుగా దంచి పెట్టుకున్న కొంచెం కరివేపాక యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకుందాము గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము టొమాటో పచ్చివే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వీటిల్ని ఫ్రై చేసుకుందాము టొమాటో ఫ్రై అయిన తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్ వరకు రసం పొడి కూడా యాడ్ చేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఈ రసం పొడిని మనం తీసుకునే టమాటా క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు మిగిలిన కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను రసం చిక్కగా ఉంటే బాగుండదు కదా అందుకని కొంచెం పల్సుగా ఉండేలాగా తగినంత వాటర్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి చివరిగా మరొక హాఫ్ టీ స్పూన్ వరకు రసం పొడి కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు రసం పొడి యాడ్ చేసుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది రసం బాయిల్ చేసుకునేటప్పుడు గరిటెని రసంలో పెట్టుకుంటే పొంగు బయటికి రాకుండా ఉంటుంది స్టీల్ గరిటె కాకుండా వేరే గరిటెని పెట్టుకోండి లేదంటే కాలుతుంది ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము మనం టమాటా ఇంకా పొడి కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం సేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది రసం మనం ఎక్కువసేపు మరిగించుకున్నా కూడా టేస్ట్ అంత బాగుండదు ఈ రసంతో పాటు వెల్లుల్లితో పోపు వేసుకున్న ముద్దపప్పుని అన్నంలోకి సర్వ్ చేస్తున్నాను నెయ్యి ఆవకాయ ముద్దపప్పు గుమగుమలాడే రసం భలే ఉంది కదా వింటుంటేనే నోరూరిపోతుందా అయితే మీరు కూడా ఇవాటి మెనూలో ట్రై చేసేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మచీతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ